హలో ఫ్రెండ్స్, శ్రీగురు నిలయానికి స్వాగతం, సుస్వాగతం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. జపాలి తీర్థం తిరుమల చుట్టూ ఉన్న పరమ పవిత్రమైన 108 దివ్య తీర్థాల్లో ఒకటి. దీనికే జపాలి లేదా జాబాలి తీర్థం అని కూడా పేరు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి వాయువ్య దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జపాలి తీర్థం చేరుకోవాలంటే పాప వినాశనం వెళ్లే రోడ్డు మార్గం చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం మరియు ఆకాశగంగకు వెళ్లే మార్గం మధ్యలో ఇది ఉంటుంది. ప్రధాన రహదారి నుండి 100 మీటర్ల లోపలికి వెళ్తే వాహనాలు నిలపడానికి పార్కింగ్ సదుపాయం ఉంటుంది. అక్కడి నుంచి సుమారు 1/2 కిలోమీటర్ దూరం మెట్ల మార్గంలో నడవాల్సి వస్తుంది. జపాలి తీర్థం ఎత్తైన వృక్షాల నడుమ పక్షుల కోకువలతో చల్లని వాతావరణంలో చాలా ప్రశాంతంగా మరియు ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇది తిరుమల యాత్రలో చూడాల్సిన ఒక గొప్ప పుణ్యక్షేత్రం, అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుంది. తిరుమలకు గ్రామదేవత అయిన బాట గంగమ్మ తల్లి ఆలయం నుంచి పాప వినాశనంకు వెళ్లే నడకదారి ఇక్కడ కలుస్తుంది. ఆలయం వెలుపల ఉన్న ఒక చెట్టు మొదట్లో సహజ సిద్ధంగా ఏర్పడిన వినాయకుడి రూపం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. నిండుగా సింధూరంతో మెరిసిపోతున్న ఆ గణపతి స్వరూపానికి ఒకసారి నమస్కరించి ముందుకు వెళ్దాం పదండి. శ్రీ జాబాలి హనుమాన్ మందిరం బంగారు మరియు సింధూరం రంగులతో తలతల్లాడుతూ, కాషాయ జెండాలతో రెపరెపలాడుతూ, పచ్చటి వృక్షాల మధ్య కనిపిస్తుంటే వర్ణనాతీతమైన ఒక అనుభూతి కలుగుతుంది. జపాలి మహర్షి ఘోర తపస్సుకు మెచ్చిన హనుమంతుడు ఇక్కడ ఒక శిలపై ఆయనకు దర్శనమిస్తాడు. ఆ ప్రదేశంలోనే నిర్మించబడిన ఈ ఆలయంలో హనుమంతుడు ఉత్తరాభిముఖంగా సింధూర వర్ణంలో వెండి తొడుగులతో భక్తులకు దర్శనమిస్తాడు. త్రేతాయుగంలో సీతారాములు ఈ క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు స్థల పురాణం చెబుతోంది. గుడి వెనకాల సుమారు 200 అడుగుల దూరంలో సీతాగుండం, ఆ పైన ధ్రువతీర్థం కూడా చూడవచ్చు. అలాగే గుడికి పడమర దిక్కులో కొంచెం దూరంలో హనుమాన్ గుండం కనిపిస్తుంది. ఈ తీర్థాల్లో ప్రవహించే నీరు చివరకు ఈ ఆలయం ముందర ఉన్న రామగుండంలోకి కలుస్తుంది. ఉదయం 5 నుండి రాత్రి 7:30 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, అంటే 1 గంట పాటు మాత్రం మూసివేయబడుతుంది. ప్రస్తుతం ఈ ఆలయం శ్రీ స్వామి హతీరామ్జీ మఠం వారి పర్యవేక్షణలో ఉంది. ఇండియన్ జైంట్ స్క్విరల్ లేదా మలబార్ జైంట్ స్క్విరల్ అని పిలువబడే ఉడతలు మరొక ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. భక్తులు ఇచ్చే కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళను ఈ ఉడతలు ఎంతో ఇష్టంగా ఏమాత్రం భయం లేకుండా మనముందే తింటూ ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ఇవండి జపాలి తీర్థానికి సంబంధించిన విశేషాలు. ఈ క్షేత్రాన్ని మీరు ఇంతకుముందే దర్శించి ఉన్నట్లయితే వాటి తాలూకా అనుభవాలు మరియు అనుభూతులు కమెంట్స్లో తెలియజేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.